హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం కైలాసగిరిలో ఉండి ట్రైన్ అయితే ట్రై చేయబోతున్నాం అన్నమాట. సో మనమైతే ఇప్పుడు ట్రైన్లో అయితే ఉన్నాము. టికెట్ విషయానికి వస్తే ఇక్కడ ఏసీ అండ్ నాన్ ఏసీ ట్రైన్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఏసీ ట్రైన్కి అయితే అడల్ట్కి 170 రూపీస్ అండ్ చిల్డ్రన్కి 120 రూపీస్ అన్నమాట టికెట్ ప్రైస్ అయితే. అండ్ నాన్ ఏసీకి అయితే 75 రూపీస్ అడల్ట్కి అండ్ 50 రూపీస్ చైల్డ్కి అన్నమాట. సో ఇదన్నమాట ట్రైన్ టికెట్ ప్రైస్ అన్నమాట ఇదే. అండ్ మనం ఈ ట్రైన్ గురించి వస్తే ఎక్కచ్చా ఎక్కకూడదు అని అయితే ఈ ట్రైన్ చాలా వేస్ట్ అన్నమాట. ఎక్కి కూడా ప్రయోజనం లేదు. ఈ ట్రైన్ అయితే చాలా స్లోగా వెళ్తుంది అండ్ ఏమీ లేదు ఇక్కడ. జస్ట్ అక్కడంతా ఏమేమి ఉందో అంతా చూపిస్తారనమాట. సో వేస్ట్ అన్నమాట ఎక్కడము. డబ్బులు అయితే వేస్ట్ అవుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఎక్కచ్చు. చాలా స్లోగా పోతుంది అన్నమాట. సో మీరు ఎక్కి కూడా ఏం ప్రయోజనం లేదు. సో ట్రైన్ అయితే ఈ విధంగా స్లోగా అయితే వెళ్తుందన్నమాట. మనకే విసుగు పుడుతుందన్నమాట ఇక్కడ ట్రైన్ ఎక్కినందుకు. అండ్ ఇది చాలా పెద్ద బోరింగ్ అనిపిస్తుంది ఎక్కినందుకు. టైం వేస్ట్ అండ్ మనీ వేస్ట్ అన్నమాట. సో ఇక్కడ చూడడానికి కూడా ఏముండదు. జస్ట్ ట్రీస్ ఇవన్నీ చూపిస్తుంది. దీనికంటే రోప్వే ఎక్కడం చాలా బెటర్ అన్నమాట. ఫస్ట్ మేము అదే అనుకున్నాము కానీ ట్రైన్ ట్రై చేద్దామని ఎక్కాము. అసలు వేస్ట్ ఇది ట్రైన్ అయితే. ఇక్కడ ఏం లేదు. రోప్వే చాలా బెస్ట్. అండ్ మనం ట్రైన్ ఎక్కితే ఇక్కడ ఉండే పార్క్ అయితే మనకైతే కనిపిస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ ఒక వ్యూ అయితే కనిపిస్తుంది. అక్కడ కూడా క్లియర్గా ఏం కనపడదు. జస్ట్ అక్కడంతా తిరుగుతుంది అన్నమాట ట్రైన్ అయితే. దాని చుట్టే ఒక చుట్టే చాలాసేపు అయితే తిరుగుతుంది అన్నమాట. అక్కడక్కడే తిరుగుతుంది అన్నమాట ట్రైన్ అయితే. అండ్ క్లియర్గా కనిపించేది అయితే పార్క్ మాత్రమే అన్నమాట. సో ఆ పార్క్ మీరు నడుచుకుంటూ కూడా చూడొచ్చు. మీరు ఎంజాయ్ చేస్తారు పార్క్ని అయితే. కానీ ట్రైన్ అయితే ఎక్కదండి. నాకైతే ఈ ట్రైన్ ఏం నచ్చలేదన్నమాట. ఇక్కడ అంతగా కూడా లేదు. ట్రైన్ ఎక్కి చూడేంత లేదు. మీరు అయితే ట్రైన్ అయితే ఎక్కకండి. మీరు వేస్ట్ మీ టైం వేస్ట్ అవుతుందన్నమాట. మీకు ఈ వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఇలా అయితే ట్రైన్ అయితే వెళ్తుందన్నమాట. ఇక్కడ ఏం కనిపించట్లేదు. జస్ట్ స్టోన్స్ ట్రీస్ ఈ విధంగా అయితే కనిపిస్తుందన్నమాట. ఇక్కడైతే కొంతమంది అయితే ఇక్కడికి నడుచుకుంటూ కూడా వస్తున్నారు. ట్రైన్లో కాకుండా నార్మల్గా నడుచుకుంటూ వస్తున్నారు. ఇక్కడైతే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట.
అండ్ ఈ ట్రైన్ రైడ్ని అయితే టాయ్ ట్రైన్ రైడ్ అని అంటారన్నమాట. సో ఈ టాయ్ ట్రైన్ రైడ్ నాకు అంతగా అనిపించలేదు. అండ్ ఈ ట్రైన్ రైడ్ గురించి నాకేం స్పెషల్గా అయితే అనిపించలేదన్నమాట. కానీ ఇక్కడ ట్రైన్ వచ్చేటప్పుడు వ్యూ అయితే బాగుంది. బట్ ట్రైన్ అయితే చాలా స్లోగా వెళ్తుంది, నాకు అదే నచ్చలేదు. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు కొంతమంది నడుచుకుంటూ కూడా వచ్చారని. అండ్ ఇక్కడైతే స్టాప్ అయితే ఉందన్నమాట ఇక్కడ కూడా. సో ఏమైనా అవసరం వస్తే ఇక్కడ మీరు దిగచ్చు అండ్ వ్యూని కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ దిగి నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. ట్రైన్ అయితే ఇక్కడ ఆగదన్నమాట. ఈ ట్రైన్ ఏమో కానీ కైలాసగిరి అయితే చాలా బాగుంది. సో కైలాసగిరి అయితే చాలా బాగుంది కానీ ట్రైన్ నాకు అంతగా ఏం అనిపించలేదు. ఒకవేళ మీకు రావాలి అనిపించినా నడుచుకుంటూ వచ్చేయచ్చు, అంత దూరం కూడా ఏం లేదు. ట్రైన్ ఎక్కి మీ టైంని అయితే వేస్ట్ చేసుకోకూడదు. ఈ ట్రైన్ అయితే సైకిల్ కంటే స్లోగా అయితే వెళ్తుందన్నమాట. సో మీరు ఊహించుకోవచ్చు మీరే స్పీడ్గా వెళ్ళచ్చు అని, మీరే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఈ ట్రైన్ ఎక్కడం కన్నా. నడుచుకుంటూ వెళ్ళడమే బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. మీరు ఒకవేళ ఈ ట్రైన్ని ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. కానీ ఇది ఎక్కేంత స్పెషల్గా ఏమీ నాకైతే అనిపించలేదన్నమాట. అండ్ మీరు ఎక్కాలంటే అక్కడ ఒక వ్యూ కోసమే ఎక్కాలన్నమాట, దానికి తప్ప ఏం లేదన్నమాట. ఇక్కడైతే వ్యూ అయితే ఇక్కడ నుంచి చూస్తే క్లియర్గా కూడా కనపడట్లేదు. సో ఇక్కడైతే మీకు వ్యూ అయితే కనిపిస్తుంది అన్నమాట, ఈ విధంగా ఉంటుంది. అండ్ టోటల్గా అయితే ఈ ట్రైన్ జస్ట్ సర్కులర్గా తిరుగుతుంది అన్నమాట. జస్ట్ 2-3 రైడ్స్ రౌండ్స్ అయితే తిరుగుతుంది అన్నమాట. అండ్ ఈ ట్రైన్ గురించి ఏం లేదు. సో స్పెషల్గా అయితే నాకేం అనిపించలేదు. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపించింటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్.